హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మనం వచ్చేసి ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసాము. ఈ వీడియోలో కూడా నేను బ్లౌజ్ కటింగ్లో కొన్ని డౌట్స్ చూపిస్తున్నానండి. నేను వచ్చేసి ప్రీవియస్ వీడియోలో మనం 70 సెంటీమీటర్ క్లాత్తో 38 సైజ్ బ్లౌజ్, అది ఎల్బో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను వీడియో అప్లోడ్ చేశానండి. మీరు ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఒక్కోసారి మనకు క్లాత్ తక్కువగా ఉంటుంది, ఎల్బో హ్యాండ్స్ కావాలి అనుకున్నప్పుడు ఆ వీడియో అనేది ఆ కటింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. మీరందరూ మిస్ అవ్వకుండా చూడండి, ఉపయోగపడుతుంది అనమాట. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్లోనే కొన్ని డౌట్స్ అనమాట, మీరు అడిగిన డౌట్స్ ఏంటి అని చూపిస్తున్నది ఈరోజు, ఎందుకంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ని వచ్చేసి నేను వీడియో చేస్తూ చూపిస్తాను అండి. ఎందుకంటే మనకు బ్లౌజ్ కటింగ్ లో అక్క మీరు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఎందుకు అక్క అని అడుగుతున్నారు. అది వచ్చేసి అందరికి తీసుకోవాలని అడుగుతున్నారు అనమాట. నేను వచ్చేసి ఎవరికైతే తీసుకోవాలి 1/2 ఇంచ్ ఎక్కువ అని చూపిస్తాను. అలాగే బ్లౌజ్ పొడవును వచ్చేసి ఏ విధంగా పెంచుకోవాలి అక్క అని అడుగుతున్నారు. అది వచ్చేసి ఈ రోజు కటింగ్ లో చూపిస్తానండి. మీరు కటింగ్ లో వచ్చేసి 1/1 నుంచి లాస్ట్ వరకు చూడండి, నీట్ గా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వచ్చేసి కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి చూసేద్దాం. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేసి 2 ఫోల్డింగ్స్తో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ను ఏ విధంగా కట్ చేసుకోవాలి, మనం పొడుగు ఎక్కడ పెంచుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కార్నర్లో 1/2 ఇంచ్ వేని మనం లైన్ మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి పొడుగు చూసుకోవాలండి. మనకు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. 14 ఇంచెస్ ఉన్నప్పుడు మనం 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ మనం వచ్చేసి కింది పార్ట్నే పొడుగు పెంచుకుంటే సరిపోతుందండి. మనకు వచ్చేసి పైన పొడుగు పెంచుకోవచ్చు. మనకు పొడుగును అనేది మనం పెంచుకునేది వదిలిపెట్టి మనం చంక నెక్కు కట్ చేసినాం అనుకోండి ఎక్కువ అవుతుంది అనమాట. పైన తీసుకునేందుకు మనం ఎక్కడైతే పొడుగు వరకు తీసుకున్నామో అక్కడి నుంచి మార్కింగ్ చేసుకొని చంక నెక్కు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకు ఇదెల్లా కన్ఫ్యూజ్ ఎందుకు అనుకుంటే కనుక కింద పెంచుకుంటే సరిపోతుందండి. మనకు వచ్చేసి 14 ఇంచెస్ పొడుగు ఉన్నప్పుడు 14½ పెట్టుకోవాలండి. ఒక మనకు కరెక్ట్ మెజర్మెంట్ 14 ఉన్నప్పుడు 1/2 ఇంచ్ తీసుకొని మనం 14½ పెట్టుకుంటాం కదా. మనం వచ్చేసి పొడుగు కావాలి అనుకున్నప్పుడు మనకు ఎంత పొడుగు కావాలి అనేది మనకు 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది దాన్ని బట్టి పెంచుకోవాలి. మనకు వచ్చేసి ఇప్పుడు 1/2 ఇంచ్ పొడుగు అయితే సరిపోతుందండి. అందుకోసం నేను వచ్చేసి 15 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను చూడండి, కరెక్ట్ మెజర్మెంట్ 14 ఉంది. మనం స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి, అంటే 14½ పెట్టుకోవాలన్నమాట. మనకు పొడుగు కావాలి అనుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ పొడుగు కూడా తీసుకుంటున్నాను. 15 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. మనకు 1/2 ఇంచ్ అనేది పొడుగు వస్తుంది. మనం పొడుగు దగ్గర వచ్చేసి ఒక లైన్ మార్కింగ్ చేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లూజ్ అనమాట. ఇది వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ అండి. మనం వచ్చేసి 4 మడతల మీద మనం 38ను 4 భాగాలు చేస్తే కనుక 9½ వస్తుంది కదా, 9½ దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం. కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ కోసం 2 ఇంచెస్, అంటే 11½ దగ్గరికి అనమాట. కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర 1 మార్కింగు 9½ దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ కోసం మనకు 1½ ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా వదులుకోవచ్చు అండి. మనకు కొందరు వచ్చేసి మనకు 1½ ఇంచ్ మాత్రం పెట్టమంటారు, ఎక్కువ క్లాత్ వద్దు అనుకున్న వాళ్ళు 1½ మాత్రం పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే మనకు స్టిచ్చెస్ అనేది ఎక్కువగా వస్తాయి కదా, అందుకోసం 2 ఇంచెస్ పెట్టుకుంటే కనుక మనకు ఇంకా సరిపోతుంది కరెక్ట్గా. కొంచెం దండిగా క్లాత్ ఉంటుంది. ఎప్పుడైనా మనకు బ్లౌజ్ టైట్ అయినప్పుడు ఒక స్టిచ్ తీసినా కూడా మనకు క్లాత్ అనేది ఉంటుందండి. ఈ బాడీ లూజ్ ఉన్న వాళ్ళకి మనకు షోల్డర్ వచ్చేసి 5½ పెడితే సరిపోతుందండి. భుజం పట్టు వచ్చేసి 3 ఇంచెస్. మనకు షోల్డర్ వచ్చేసి 5½ పెట్టినాం కదా, ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కార్నర్లో 1½ ఇంచ్ దగ్గరికి లైన్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ తీసుకుందాం. మనం వచ్చేసి పొడుగు అనేది ఇక్కడ పెంచుకున్నాం కదండి, 1/2 ఇంచ్ అనేది పొడుగు పెంచుకున్నాం కదా. మనకు వచ్చేసి రౌండ్ అనేది మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ పొడుగు తీసేసి మనం ఈ రౌండ్ అనేది పెట్టుకోవాలి. లేదు మనకు వచ్చేసి మనకు ఇది పొడుగు పెంచుకున్నాం కదా, ఈ పొడుగుతో పాటే రౌండ్ కూడా దిగాలి అనుకుంటే కనుక మనం కిందికి దించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నానండి పొడుగు అనేది. మనకు వచ్చేసి 4½ ఉంది, కానీ రౌండ్ మటుకు మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టమన్నారు. అలా అట్టప్పుడు మనం పొడుగు పెంచినది మామూలుగా ఎక్కువనే ఉంటుంది, మనకు రౌండ్ మటుకు మామూలుగా వస్తుంది. జాకెట్ పొడుగు మాత్రమే పెరుగుతుంది అనమాట, రౌండ్ పెరగదు. ఇక్కడ వచ్చేసి 2½ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని మనం బాక్స్లా చేసుకున్నాము. ఈ విధంగా బాక్స్లా చేసుకొని మనం ఈ కార్నర్లో 1/2 ఇంచ్ వేని లైన్ డ్రా చేసుకొని నెక్ రౌండ్ తీసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం.
పొడుగంటి వచ్చేసి మనకు హాఫ్ ఇంచు కావాలంటే హాఫ్ ఇంచు, 1 ఇంచు, మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి కింద మాత్రం పెంచుకోవాలండి. మనకు చంక నెక్కు అంతా మామూలుగానే ఉంటుంది. మనకి ఇవి వచ్చేసి మనకు కావాలంటే పెంచుకోవచ్చు, లేదంటే లేదనమాట. మనకు ఓన్లీ పొడుగు మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ స్టిచ్చెస్ దగ్గరికి మనం చిన్న పర్స్ పెట్టుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకున్నాము. మనకు ఫ్రంట్ పార్ట్లోనే చాలామంది డౌట్ అడుగుతున్నారండి, అక్క హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడుతున్నారు ఎందుకు అని. ఇప్పుడు చెప్తాను అది ఎందుకు పెట్టుకోవాలి అనేది. మనకు వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. క్రాస్గా ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని మనకు వచ్చేసి కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ కార్నర్లో కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. మనం ఎక్కువ తక్కువ పెట్టుకున్నామండు అనుకోండి, మనకు పూర్తి ఎక్కువ ఏం పెట్టుకోవచ్చు ఇట్లా, కానీ క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. అలా వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఒక కార్నర్ నుంచి కట్ చేసుకోవాలి మనం. అప్పుడు క్లాత్ అనేది మనకు వేస్ట్ కాదు. బ్లౌజ్లో వచ్చేసి అన్నీ మనకు అన్ని పార్ట్స్ ఇదే క్లాతే వస్తాయన్నమాట, వేరే క్లాత్ అతుకుబడకుండా ఇదే సరిపోతుంది. ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ వరకు మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు షేప్ పట్టీలు వస్తాయి కాబట్టి 2 ఇంచెస్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ప్లేస్ మనకు షేప్ పట్టీలు వస్తాయి. మనకు బ్లౌజ్లో మనకు బ్యాక్ పార్ట్లో కంటే ఫ్రంట్ పార్ట్ అనేది 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవడం అనమాట. మనకి ఇట్లా కట్ చేసిన పీస్లో అయినా 2 ఇంచెస్ తగ్గించుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ పొడుగు చూసుకొని అయినా 2 ఇంచెస్ తగ్గించుకో. మనకు షేప్ పట్టీల వరకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకైనా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకు బ్లౌజ్ ముందు ఫ్రంట్ పార్ట్ పొడుగు చూసైనా పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అయినా పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మనకు షేప్ పట్టీలు ఉంటాయో అక్కడ వరకు మాత్రమే మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇది సాగి ఉంటుందండి. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా సాగుతుంది మనకు. ఇది అనేది మనకు వాటర్లో పడిన తర్వాత ఇట్లా సాగుతుంటుంది క్లాత్ అనమాట. కాబట్టి ఎక్కువగా మార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది, మన పొడుగు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకు సాగకుండా లూజ్గా పట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మనం సాగకూడదు, ఇట్లా కరెక్ట్ లూజ్ పెట్టుకోవాలి చూడండి. ఈ విధంగా లూజ్గా పెట్టుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ పొడవైనా కరెక్ట్గా వస్తుంది అనమాట. జాకెట్ కొలతో చెప్తున్నాను నేను, ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకున్నట్టే కరెక్ట్గా వస్తుంది. మనం ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ షేప్ పట్టీని వదిలిపెట్టుకొని కరెక్ట్గా మనకు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు చేసుకుంటే మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళాలి, ఇక్కడ వరకు వస్తుంది. మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ వరకు ఉంది, స్టిచ్చింగ్లోకి వెళ్ళింది అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది కదా, ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఈ విధంగా బ్లౌజ్ పెట్టైనా మార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది కనుక మనం ఇట్లా లాగి పట్టుకున్నామంటే పొడుగు అనేది ఎక్కువగా వస్తుంది చూడండి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చాలా పొడుగు అయిపోతుంది, మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. అందుకోసం లాగకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. మనకు వచ్చేసి అది లాగి సాగడము అదల్లే ఎందుకులే అనుకుంటే, మనకు కట్ చేసుకున్న పీసే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్, దాంట్లో 2 ఇంచెస్ తగ్గించి పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. మనకు బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ బ్లౌజ్ని చూసుకోవాలండి. ఎంత మీనిందో చూసుకొని అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ వరకు నేను ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కార్నర్లో మనం ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గరికి మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీల కోసం క్రాస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ డౌట్ చాలామంది అడిగారండి, మనకు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది దించుకోవాలి. ఇది వచ్చేసి మిడిల్ అనమాట, మనకు భుజ మీద పట్టీ ఉంటుంది కదండి, ఈ భుజ మీద పట్టీలో మిడిల్ నుంచి 1/2 ఇంచ్ అనేది కిందికి దించుకుంటామన్నమాట. ఇది ఎందుకు అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ అందరికీ అవసరం లేదండి, కొంచెం లావుగా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ కిందికి దించుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట, కరెక్ట్గా కూర్చుంటుంది. లేదనుకోండి ఇట్లా స్ట్రైట్గా తీసుకున్నాం అనుకోండి ఫిట్ వస్తుంది, మనకు బిర్రు తగులుతుంది అనమాట. షేప్ అనేది మనకు బిర్రు తగులుతుంది, ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉండదు. అందుకోసం 1/2 ఇంచ్ అనేది కిందికి దించుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగని మనకు అందరికీ అవసరం లేదండి, చిన్నగా ఉన్న వాళ్ళకు అవసరం లేదు, సన్నగా ఉన్న వాళ్ళకు అవసరం లేదండి. ఒక మనకు మీడియం కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు. మనకి ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకి స్ట్రైట్గానే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా స్ట్రైట్గానే కట్ చేసుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళకి, కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కొంచెం ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. ఇంకా కొంచెం మీడియం సైజు ఉన్న వాళ్ళకి వచ్చేసి 1/2 ఇంచ్ కిందకి దించుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కూర్చొని ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కట్ చేసుకున్నా ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి. స్ట్రైట్గా అయినా ఇట్లా స్ట్రైట్గా తీసుకోవాలి. మనకు వచ్చేసి 1/2 ఇంచ్ కిందకి దించుకుంటే కనుక మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంటుందండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్ దించుకోవచ్చు, 1/2 ఇంచ్ దించుకోవచ్చు అండి.
మనకు మీడియం హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకల్లా ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ దించుకొని కట్ చేసుకున్నామంటే కనుక ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరికి దించుకోవాలి అనేది మనకు తెలియకపోవచ్చు కదా. మనకు బ్లౌజ్ని చూస్తే అర్థమవుతుందండి, బ్లౌజ్ని చూసినప్పుడు మనకు ఇది వచ్చేసి మీడియం సైజా, ఎక్కువ వే మనకు బరువు ఉన్న పెద్ద అది లావుగా ఉన్న వాళ్ళదా సన్నగా ఉన్న వాళ్ళదా అని తెలిసిపోతుంది కదా. దాన్ని బట్టి మనం కట్ చేసుకో దించుకోవాలన్నమాట కిందికి. ఈ విధంగా కిందికి దించుకొని కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇది వచ్చేసి అందుకోసం దించుతాను అనమాట కిందికి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ దించుకోండి సరిపోతుంది, అంత మనకు ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చంకలోతు తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పూర్తవుతుంది. ఈ విధంగా పొడవు పెంచుకోవాలంటే బ్యాక్ పార్ట్న మనకు 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ కానీ కింద పొడవు పెంచుకోవచ్చు. మనకు కింది పార్ట్ పొడవు పెంచుకొని యాజ్ ఇట్ ఈజ్గా మనకు చంకను ఏ విధంగా కట్ చేసుకుంటాం అదే విధంగా కట్ చేసుకోవచ్చు. నెక్ అనేది అదే విధంగానే తీసుకోవచ్చు. మనకు నెక్ కూడా పెరగాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ దించుకోవచ్చు అనమాట, లేదంటే లేదు. మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక మిడిల్లో మనకు హాఫ్ ఇంచ్ దించుకొని కట్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకోండి. బ్లౌజ్ వచ్చేసి మన నీట్గా కుదురుతుంది అనమాట, మనకు లాగినట్టు లేకుండా టైట్గా లేకోకుండా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.